రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు తెలంగాణలో ఎక్కువగా పండేటటువంటి వరికి, మొక్కజొన్నకు, జొన్నకు, చెరుకుకు, పత్తికి అన్నిటికీ కూడా కనీసం 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇచ్చి మేము ఇక్కడనే ఈ రాష్ట్రంలోనే ఎంఎస్పీకి అడిషనల్ గా పైసలు ఇస్తామని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్ లా తెలంగాణ రైతులందరికీ కూడా హామీ ఇచ్చినారు. ఇవాళ మేము అడుగుతున్నాం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచడం కోసం 10 సార్లకు పైచిలకు ఎంఎస్పీ ధరను భారతీయ జనతా పార్టీ పెంచింది. మరి ఇవాళ మీరు హామీలిచ్చి ఈనాటి వరకు కూడా కనీసం 1 వడ్లకు కూడా 500 రూపాయలు క్వింటల్కు బోనస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, 7 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మీరు కనీసం 1 పంటకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను నిండా ముంచుతున్నారనేటువంటిది తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో రైతులందరూ కూడా ఎకరమున్నా, అరెకరమున్నా, 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా నిమ్మలంగా పండింది అమ్ముకొని వచ్చింది తిని బతికేటోళ్ళు. ధరణి చట్టం అని చెప్పి ఒక అధ్వాన్నమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రైతులను నిండా ముంచి ఎనుకటికి ఎప్పుడో ఊళ్ళల్లో భూములు వంచి ఊళ్ళల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయినటువంటి దొరలందరినీ మళ్ళా ఊళ్ళల్లోకి తీసుకొని వచ్చి పేద ప్రజల రైతులన్నింటినీ కూడా వాళ్ళ పేర్ల మీదకి తర్జుమా చేసేటటువంటి ఒక చట్టాన్ని, ధరణి చట్టాన్ని తీసుకొని వస్తే ఆ ధరణి చట్టాన్ని మారుస్తాము, కొత్త చట్టం తీసుకొస్తాము, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు పోయినా కూడా, ఏ కలెక్టరేట్ కు పోయినా కూడా 9 నెలల సంది ఒక్క రైతు ఫైల్ కూడా క్లియరెన్స్ అయితే లేదు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? తెలంగాణ రైతులకు హామీ ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు సమాధానం చెప్తారా? వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ ఒక కొత్త చట్టం తీసుకొస్తామంటే తీసుకురాకపోతే ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఎంఎస్పీ ధరల నిర్ణయం కోసం, రైతులకు మార్కెటింగ్ సదుపాయాల కోసం ఇవాళ కొత్త రైతు కమిషన్ ని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఎవరికన్నా కనబడ్డదన్నా రైతు కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో వేసిండ్రా రైతు కమిషన్? ఇవాళ రైతు కమిషన్ ఊసలేదు. మనం పోయి అడుగుతుంటారు కావచ్చు నేనెప్పుడు చెప్పిన రైతు కమిషన్ అని. ఇవాళ అబద్ధాలు ఎప్పుడు నేర్చుకొని 6 గ్యారంటీలను అడగెక్కించి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు కమిషన్ అనేటువంటి హామీని కూడా మర్చిపోయినటువంటి దగుల్బాజీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులందరికీ చెప్తిరి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, ఉపాధి హామీ పథకంతో లింకప్ చేస్తాం, ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి కూలీలందరినీ కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, వాళ్ళను రైతు కూలీలుగా గుర్తిస్తామని. ఈనాటి వరకు కనీసం ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అన్న తీసుకున్నారా మీరు అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎంత మంది ఉంటారు, దానికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి, ఆ పైసలు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు, రైతులకు ఎట్లా ఇస్తారు, రైతు కూలీలకు ఎట్లా ఇస్తారు, ఏమన్నా ప్రణాళిక మీ దగ్గర ఉన్నదా అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఏదీ లేదు. మట్టి మాటలు మాట్లాడమంటే తెల్లారి లేస్తే భారతీయ జనతా పార్టీని తిట్టాలే, తెల్లారి లేస్తే నరేంద్ర మోడీ గారిని తిట్టాలే, తెల్లారి లేస్తే 6 గ్యారంటీలను అడుగెక్కించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో నెంబర్1 గా ఉన్నారు తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు కూడా రైతుల సంక్షేమం కోసం ఎక్కడా కూడా ఆలోచిస్తలేదు అనేటువంటిది ఇవాళ మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీన తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు రైతులను ఇట్లనే మోసం చేస్తే భారతీయ జనతా పార్టీగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీరిచ్చినటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, కొత్త చట్టం కావచ్చు, మీరు పెంచాల్సినటువంటి ఎంఎస్పీకి ఇవ్వాల్సినటువంటి అదనంగా ఇవ్వాల్సినటువంటి
మద్దతు ధర కావచ్చు, వాటన్నిటి కోసం తెలంగాణ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి